మనసుకు దగ్గరగా చేరుతా అనుక్షణం గుడ్ మార్నింగ్ చర్చ్ 2021 జూలై 28 ఈనాటి ధ్యానం లేవియ కాండం 21వ అధ్యాయం యాజకుల పరిశుద్ధతకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. లేవియ కాండం 1 నుండి 17 వరకు ఉన్న అధ్యాయాలు దేవుని దగ్గరకు ఆరాధించుటకు వచ్చేవారు ఎలా రావాలి, పద్ధతులు ఏంటి, విధానం ఎట్లా అనే విషయాలు ప్రాముఖ్యంగా చెప్పబడ్డాయి. 18 నుండి 27 వరకు ఉన్న అధ్యాయాలు ఇస్రాయేలీలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సామాజికంగా, నాయకులుగా, యాజకులుగా ఎవరెవరు ఎలా జీవించాలి అనే విషయాలు చెప్పబడ్డాయి. ఆ నేపథ్యంలోనే 21వ అధ్యాయంలో యాజకుడు తన దైనందిన జీవితం సమాజంలో ఎలా ఉండాలి అనే విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలను బట్టి యాజకుడు తనను తాను అపవిత్రపరుచుకునే అవకాశముంది, కాబట్టి జాగ్రత్తలు చెబుతూనే పరిశుద్ధత ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. వారు విచారించే విషయంలో, అనగా మరణం విషయంలో, వారి విచారం ప్రత్యేకమైనదిగా ఉండాలని సూచిస్తున్నాడు. వారి వివాహము, అనగా వారి కుటుంబము పరిశుద్ధమైనదిగా ఉండాలని చెబుతున్నాడు. వారి శరీరములకు సంబంధించిన ప్రత్యేకత భావాన్ని కూడా మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, వారి సమాజం కూడా పరిశుద్ధమైనదిగా ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నాడు. ఇలా వారికి సంబంధించిన ప్రతిదీ పరిశుద్ధతతో ముడిపడి ఉంది అనే విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, నూతన నిబంధన విశ్వాసులముగా దేవుడు మనలను మీరే మందిరం అన్నాడు, మీరే ఆలయం అన్నాడు, మీరు రాజులైన యాజకులు అన్నాడు. అంటే పైన యాజకులకు చెప్పినవి అక్షరార్థంగా కాకపోయినా సారాంశంగా మరణం విషయంలో పరిశుద్ధులంగా ప్రత్యేకమైన దృక్పథం కలిగి ఉండాలని సూచిస్తున్నాడు. వివాహం విషయంలో పరిశుద్ధత, కుటుంబం విషయంలో పరిశుద్ధత, మనకు అప్పగించిన ప్రతిదాని విషయమై పరిశుద్ధత కోణములో ఆలోచించవలసిన వారమై ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘంగా ఉదయకాల సమయంలో మీ వైపుకు చూస్తూ ఉన్నాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని మా జీవితాలకు ఏకైక లక్ష్యాన్ని మీరు మాకు ఉంచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవ, మేమే ఆలయం అని చెప్పారు, మేమే మీ మందిరము అని చెప్పారు. సజీవమైన రాళ్లతో కట్టబడుతున్నటువంటి మీ మందిరంగా మమ్మల్ని పోల్చారు, రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని మీరు పిలిచారు. కాబట్టి మా ప్రతి విషయములో పరిశుద్ధతకు విలువనిచ్చేటువంటి వారముగా, పరిశుద్ధతను కోరుకునేటువంటి వారముగా, పరిశుద్ధతను కలిగి ఉండేటువంటి వారంగా మేము ఓ నిర్ణయంతో ముందుకు వెళ్లే జీవిత విధానాన్ని మాకు కలుగజేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు సంఘములో ప్రతి కుటుంబమునకును, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైయుండునుగాక. ఆమెన్. దగ్గరగా చేరుతా.